రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అమాయక ప్రజలను నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డారు కేటగాళ్ళు. మ్యాక్స్ క్రిస్టో ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఆన్లైన్ బిజినెస్ అని నమ్మించి 15 కోట్లకు టోకరా వేశారు. షాద్ నగర్ కు చెందిన ఖాజా మైనుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజు అమాయకులను తమ మాయమాటలతో బుట్టలో వేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న 70 మంది బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్నగర్లో మ్యాక్స్ ట్రేడింగ్ కంపెనీ అని ఇన్వెస్ట్ చేయడానికి మన ఖాజా మంది దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. జరిగింది, మాకు పెట్టుబడి పెట్టాలని మాకు నమ్మించి మోసం చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరు లక్షల వరకు పెట్టుబడి పెట్టి మాకు దీంట్లో మోసం జరిగింది. ఇంకోటి డైలీ అమౌంట్ వస్తాయని, మాకు నెలకు ఇన్ని సంపాదించవచ్చని, మూడింతల వరకు అమౌంట్ వస్తాయని మాకు నమ్మించి మోసం చేయడం జరిగింది. మ్యాక్స్ కంపెనీలా మాకు లాభం వస్తుందని మేము ఆశించి మేము చిన్న వ్యాపారం నుంచి వ్యాపారం చేసుకొని ఏదో మా దగ్గర ఉన్నంత కొంతలా మేము తెచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మా పరిస్థితులు బాగాలేక మేము మళ్ళీ అతనిని కోరుకున్నాము ఆయనకు పైసలు ఇవ్వాలని, లేకుంటే మా పైసలు మేము కట్టే మావి మాకు రావాలని ఆశించినాము. అయితే అతను మాకు ఎలాంటి సహకరిస్తడం లేదు. అతను ఏదానికి రెస్పాన్స్ ఇస్తలేడు. అందుకొరకు మేము ఈరోజు షాద్నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో మేము ఇటుకు వచ్చినాము అంటే దానికి అన్నిటికీ బాధ్యత ఈ ఖాజా మైనుద్దీన్, ఆయన అనుచరుడు రాజీవ్ శర్మ, ఇస్మాయిల్ పాషా, వీళ్ళు ఈ ట్రేడింగ్ కంపెనీ నడిపించి మాకు ఆశ చూపించి ఇప్పుడు మాకు ఎక్కడ కాకుండా చేయడం జరిగింది కంపెనీలో పెట్టుబడి పెట్టినందుకు. టేక్ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి ఫారూక్ నగర్ నివాసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ యొక్క వివరాలు ఏమనగా, ఈ ఖాజా మొయిద్దీన్, రాజీవ్ రంజన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మ్యాక్స్ క్రిప్టో కంపెనీ ఉందని, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 150 రోజుల లోపల మూడింతలు అవుతాయి అనేటటువంటి ప్రలోభాలకు గురి చేసి మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినారు. ఫస్ట్ 3 నెలల వరకు కూడా 15 రోజులకోసారి, నెల ఒకసారి కొన్ని డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే 50,000 కానీ 100,000 కానీ అట్లా పే చేసిన వాళ్లకు 15,000 కూడా రిటర్న్ వచ్చినాయి. ఆ క్రమం లోపల ఇటువంటి విషయాలను నమ్మి ఇంకా కొంతమంది కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీలో. ఈ యొక్క కంపెనీ గురించి సంబంధించినటువంటి వివరాలు కానీ ఇవన్నీ వీళ్ళకు బాధితులకు ఏమి కూడా తెలియవు. ఈ యొక్క ఖాజా మొయిద్దీన్, రాజీవ్ రంజన్ చెప్పినటువంటి విషయాల మీద నమ్మి మూడింతలు డబ్బులు వస్తాయని చెప్పేసి 160,000, 40,000, 200,000 అట్లా కొంతమంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కొద్ది రోజుల నుంచి ఈ డబ్బుల గురించి అడిగితే మాట మారుస్తూ రేపు మాపు అనేటటువంటి విషయాలు చెప్పడం జరిగింది. దాంతో ఈ యొక్క విషయాలన్నీ కూడా వాళ్ళు వేరు చేసుకుని వ్యక్తులతో మాట్లాడి మనము చీట్ చేయబడ్డం అనేటటువంటి కన్క్లూజన్కి వచ్చేసి ఈరోజు ఈ యొక్క షేక్ అహ్మద్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు కూడా కొంతమంది వచ్చినారు. సుమారుగా 60-70 లక్షల వరకు కూడా ఉండొచ్చు అనేటటువంటి వీళ్ళకి ఇచ్చినటువంటి లిస్టు ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇధర్ సే ఉధర్ సే హమ్ లోగ్ బాహర్ కే ఆద్మీ హై, యహాన్ కే రహనే వాలే నహీ హోతే, హమ్ లోగ్ తెలంగాణా మే యహాన్ కే జీనే ఖానే కో ఆయే. హమారే కో మొయినుద్దీన్ సాహబ్ నే బహుత్ సారే ఖ్వాబ్ దిఖాయే, బతాయే కి ఆప్ లోగోన్ కో ఐసా ఐసా ఫాయదా హోగా, యే ఫాయదా హోగా, వో ఫాయదా హోగా. హమ్ లోగ్ ఇధర్ ఉధర్ సే జమా కర్కే ఇస్సే ఉస్సే లేకే పైసే లగా దియే. రాజీవ్ శర్మ థా హమారే సాథ్ మే, వో హమారే కో లేకే గయా, వహాన్ జాకే మొయినుద్దీన్ కో పైసే దియా. హమ్ లోగ్ దియే పైసే, హమారే కో బతాయా కి భయ్ ఆప్ లోగోన్ కో 2% మిలేగా. హమ్ లోగ్ లాలచ్ మే ఆకే పైసే డాలే. హమ్ లోగోన్ నే సోచా భయ్ చలో ఆయేగా పైసా, ఇన్ లోగోన్ పర్ భరోసా కియా. ఆజ్ హమ్ లోగ్ సబ్ రోడ్ పర్ హై. హమ్ లోగ్ కే సారే పైసే కా కోయి రెస్పాన్స్ నీ, కుచ్ భీ కోయి భీ పూచ్ రహా నీ. దిసంబర్ తక్ జో థా పహలే ఐడియా చల్ రహే థే, వో భీ నీ చల్ రహే. అబ్ హమ్ లోగ్ కిస్కో బోల్నా, మీడియా సే గుజారిశ్ హై, హమ్నే పిఎస్ మే ఆకే అభీ కంప్లైంట్ కరా, బతాయా మీడియా లోగో సే, మీడియా వాలో సే సబ్సే గుజారిశ్ హై కి హమ్ లోగ్